నమస్కారం అండి. ఈరోజు భరతమాత అనాథ వృద్ధాశ్రమంలో అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. దీనికి గాను శ్రీ నాలం రమణారావు గారు, శ్రీమతి రత్న రమణి గారు అన్నదాతగా వ్యవహరిస్తున్నారు. శ్రీ నాలం రమణారావు గారు, శ్రీమతి రత్నరమణి గారు, మీరు మీ కుటుంబ సభ్యులు నిండు నూరేళ్ళు ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో సుఖశాంతులతో ఉండాలని కోరుకుంటూ అన్నదాత సుఖీభవ. ఈరోజు సందర్భం ఏంటంటే మానవ సేవయే మాధవ సేవే లక్ష్యంగా 65 మంది నిరాశ వయోవృద్ధులకు ఆకలి తీర్చడానికి మరియు శ్రీ నాలం రమణారావు గారి తల్లిగారు క్రీస్తు శేషులు శ్రీమతి స్వరాజలక్ష్మి గారి తద్దిన సందర్భంగా ఈరోజు అన్నదాన కార్యక్రమం చేయడం జరుగుతుంది. క్రీస్తు శేషులు శ్రీమతి స్వరాజలక్ష్మి గారికి నివాళులు అర్పిస్తూ వారి ఆత్మకు శాంతి కలగాలని, తనకు స్వర్గప్రాప్తి చెందాలని కోరుకుంటూ మరియు శ్రీమతి స్వరాజలక్ష్మి గారికి శ్రద్ధాంజలి ఘటిస్తూ మరియు క్రీస్తు శేషులు శ్రీమతి స్వరాజలక్ష్మికి నైవేద్యం సమర్పించడం జరిగింది. మీరు కూడా తన ఆశీర్వాదం తీసుకోవాలని వారి కుటుంబ సభ్యులకు భావిస్తూ మరియు స్వరాజలక్ష్మి గారి గురించి ఒక రెండు మాటలు అండి. తనకు శ్రద్ధాంజలి, వారి ఆత్మకు శాంతి కలగాలని, తనకు స్వర్గప్రాప్తి చెందాలని కోరుకుంటూ, తన ఆశీస్సులు వారి కుటుంబ సభ్యులకు ఉండాలని కోరుకుంటూ మరియు స్వరాజలక్ష్మి గురించి ఒక రెండు మాటలు అండి. మా హృదయ పలకాలపై చెక్కిన సజీవ శిల్పం మీ రూపం, అనురాగానికి చిరునామా మీ హృదయం, మీరు వేసిన అడుగు మాకు ఆదర్శం, నడిచిన దారి సదాశయం, మీరే మాకు మార్గదర్శి, ప్రేమానురాగాలతో మాకు వెలుగునిచ్చి జీవన జ్యోతి వరకు ఆఖరి వరకు దారి చూపావు. అలసి సొలసి విశ్రమించిన మీ పాదాలకు మా ఉదయపూర్వక నివాళులు అర్పిస్తూ మీ పవిత్ర ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటూ, అలాగే మంచితనానికి మారుపేరుగా కలమశ మెరుగని మంచి మనసుతో, ఆప్యాయత అనురాగాలతో మరియు ఎదుటివారి మొహంలో చిరునవ్వు పోయిస్తూ అందరి హృదయంలో నిలిచిన మీరు భౌతికంగా మా నుండి దూరమై మీ మధురస్మృతులతో మా మదిలో సదా పదిలంగా మీ పవిత్ర ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటూ మరియు నమస్సుమాంజలి తెలుపుతూ మరియు మీ ఆశీస్సులు మీ కుటుంబ సభ్యులకు ఉండాలని కోరుకుంటూ మరియు నమస్కారాలండి. అలాగే శ్రీ నాలం రమణారావు గారికి, శ్రీమతి రత్నరమణి గారికి మరియు నాలం కామేశ్వరరావు గారికి, శ్రీమతి రాగమంజరి గారికి, సలాది శ్రీలక్ష్మి గారికి మరియు శ్రీ సుధాకర్ గారికి దీర్ఘాయుష్మాన్ భవ. ఆ దేవుడి దీవెనలు మరియు 65 మంది దీవెనలు మరియు స్వరాజలక్ష్మి గారి దీవెనలు మీకు ఎప్పుడు ఉండాలని కోరుకుంటూ దీర్ఘాయుష్మాన్ భవ. అలాగే శ్రీమతి రత్నరమణి గారికి, శ్రీమతి రాఘమంజరి గారికి, సలాది లక్ష్మి గారికి దీర్ఘ సుమంగళి భవ. మీరు నిండు ముత్తైత్తనం చేసి ఎంతో మందికి ఆదర్శంగా నిలవాలని కోరుకుంటూ దీర్ఘ సుమంగళి భవ. శ్రీ నాలం రమణారావు గారికి, వారి కుటుంబ సభ్యులందరికీ శుభాకాంక్షలు, శుభాశీస్సులు, ధన్యవాదాలండి. అలాగే ఈ ఆర్గనైజేషన్ కి పెద్ద దిక్కుగా వివరిస్తున్న జూలూరు పెంటయ్య గారికి, పుష్పలీల గారికి మా పాదాభివందనం చేస్తూ మా ఆర్గనైజేషన్ కి 365 రోజులు అన్నదానం చెయ్యాలని ఒక కాన్సెప్ట్ తో ముందుకొచ్చి తను చేస్తూ తను వందల మందితో చేయిస్తూ ఈ రోజు వీళ్ళ కడుపు నిండా అన్నం పెడుతున్న వారి కుటుంబ సభ్యులు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకుంటూ మరియు నమస్కారాలండి. శ్రీ నాలం రమణారావు గారు, మీరు అన్నదానం చేస్తున్నారు, మేము అన్నదానం స్వీకరిస్తున్నాం, అన్నదాత సుఖీ భవ. ఈ రోజు అన్నదానానికి మేము చేసిన వంటకాలు రవ్వ కేసరి, అలాగే ఫ్రూట్స్, అరటి పండ్లు, అలాగే పాపడు, అలాగే రైస్, అలాగే వంకాయ మసాలా, అలాగే సాంబారు. అన్నదాత సుఖీ భవ. అన్నదాతా
విజయలక్ష్మి అండి నా పేరు విజయలక్ష్మి భర్తమాతా సోషల్ సర్వీస్ సొసైటీ స్థాపించి గత 3 ఇయర్స్ కంప్లీట్ అయిపోయి ఇది 4th ఇయర్ రన్నింగ్ అండి ఇది పెట్టడానికి గల కారణం నాకు ఇద్దరు అబ్బాయిలు మెంటల్లీ ఐక్యూ తో పుట్టడం ఒక అబ్బాయి చనిపోవడం జరిగింది ఇది ఇంకొక అబ్బాయి కూడా 18 ఇయర్స్ ఉండి 8 ఇయర్స్ మెంటాలిటీ తో ఉండడం నాన్నగారు క్యాన్సర్ తో చనిపోతూ మా నాన్నగారి ఆశయం కోసం ఇది స్టార్ట్ చేశాను ఇది అతి కష్టం మీద రన్ చేయడం జరిగిందండి ఒక ఐదుగురు తో స్టార్ట్ చేసి ఈ రోజు 65 మంది అపాజ్యం చేరదీసే భాగ్యం భగవంతుడు నాకు ఇచ్చాడు అందుకు కూడా దేవుడికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ అలాగే ఒక 39 అనాథశ్రమ వాళ్ళకి దాన సంస్కారాలు కూడా చేయడం జరిగింది ఒక 11 మందికి చిల్డ్రన్స్ కి ఎడ్యుకేషన్ పరంగా కూడా సపోర్ట్ చేస్తూ ఒక అన్నం ఉండి కూర ఉండక అతి కష్టం మీద రెంట్ కట్టలేని పరిస్థితుల్లో గత 2 ఏళ్ళు చాలా కష్టాలలో రన్ చేయడం జరిగింది మనక దేవుడు చలించిపోయి ఒక దేవుడి లాంటి పెంటే గారిని ఇక్కడ ఆర్గనైజేషన్ కి ఒక రోజు విజిటింగ్ వచ్చి ఇక్కడ చూసి చలించిపోయి ఇక్కడ వీళ్ళకి కడుపు నిండా అన్నం లేదు వీళ్ళ బక్కజిక్కిపోయారు అనే ఉద్దేశం మీద ఒక అన్నదాన కార్యక్రమం చేయాలనే ఉద్దేశం మీద తన ముందుకు వచ్చి ఇక్కడ ఇలా అన్నదాన కార్యక్రమాలు 365 రోజులు చేయాలని ఒక కాన్సెప్ట్ మీద ముందుకు వచ్చి సౌండ్ వస్తుంది సార్ బాగా 365 రోజులు అన్నదానం చేయాలని ఒక కాన్సెప్ట్ మీద ముందుకు వచ్చి తను చేస్తూ తను వందల మందితో చేయిస్తూ అలాగే ఒక అన్నదాన కార్యక్రమాలే కాదండి అలాగే ప్రతి ఒక్కరూ కడుపు నిండా అన్నం తినడమే కాకుండా వీళ్ళకి ఇమ్యూనిటీ పవర్ పెరగాలని ఇలా వాటర్ డిస్పెన్సర్ కూలర్ మినరల్ వాటర్ ఇవ్వడం ప్రతి ఒక్కరూ కింద పడిపోవద్దనే ఉద్దేశం మీద మంచాలు పరుపులు 65 మందికి 65 పరుపులు 65 మంచాలు ఇలా అరేంజ్ చేయడం కూడా జరిగింది అలాగే మన ఆర్గనైజేషన్ లో ఇప్పుడు భోజనానికి ఒక 20 మందే కూర్చున్నారండి 30 మందే కూర్చున్నారు మిగతా వాళ్ళంతా బెడ్రీడ్ వాళ్ళు వీళ్ళంతా నడవలేని పరిస్థితిలో ఈయనకి కిడ్నీ ప్రాబ్లం ఉండి ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ నుండి కూడా వదిలేసిన వాళ్ళు ఎంతో మంది ఉన్నారు భర్త చనిపోయి భార్య ఒంటరై భార్య చనిపోయి భర్త ఒంటరైన వాళ్ళు ఇలా మానసిక వికలాంగులు ఇలా పుట్టుకతోనే మానసిక వికలాంగులు ఇలా భార్య చనిపోయి భర్త ఒంటరైతే భర్త చనిపోయి భార్య ఒంటరైన వాళ్ళు పిల్లలు లేని వాళ్ళు ఇలా యాక్సిడెంట్ అయ్యి ఈయన కూడా టీచర్ అయినండి రిటైర్ టీచర్ మధ్యలోనే జాబ్ చేస్తున్న యాక్సిడెంట్ అవ్వడంతో చాలా బాగా జాతి
Thank you.